హాయ్ 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 అండి. బాగున్నారు కదా? బాగున్నాను, కంఫర్టబుల్ గా ఉన్నాను. సో ఎలా ఉంది రాశి బస్ జర్నీ? చాలా బాగుంది. యాక్చువల్లీ నాకు బస్ జర్నీస్ చాలా ఇష్టం. అంటే చిన్నప్పటి నుంచి ఐ హావ్ ఆల్వేస్ ఎంజాయ్డ్ బస్ రైడ్స్. సో ఇది ఐ థింక్ బస్ టూర్స్ ఆర్ లైక్ దిస్ టైమ్ టు రిమెంబర్ బ్యాక్ ఆల్ ద మెమరీస్ ఐ మేడ్ ఆన్ ద బసెస్. సో యా, ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ అయితే రాజీగా ఓన్లీ బసెస్. వద్దు, చాలా డిస్టెన్స్ ఉంటే చాలా కష్టం. కానీ ఇలా ప్రమోషన్స్ అంటే పర్లేదండి. అవును, యా, బికాజ్ విల్ ఆన్ ద వే ఫ్యాన్స్ ని కలవచ్చు. యా, అండ్ వాళ్ళ ప్రేమను దారిలో ఫుడ్స్ అన్ని తినొచ్చు. యా యా, సో అంటే బేసిక్లీ వాల్ ద కైండ్ ఆఫ్ లవ్ దట్ దే షో కదండి, వాళ్ళతో షేర్ చేసుకుంటే బాగుంది. సో బేసిక్లీ ప్రమోషనల్ టూర్స్ అంటే మాకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అండ్ బస్ జర్నీలో మీరు ఫుడ్ జర్నీ మిస్ అవుతున్నారు కదా డైటింగ్ వల్ల? లేదు, యాక్చువల్లీ ఐ థింక్ నేను మోడరేషన్ లో అన్ని తింటాను. సో ఐ డోంట్ నో అబౌట్ దిస్. నేను వాళ్ళ ప్రేమని వాళ్ళు తీసుకుంటున్నా కాబట్టి నాకు ఫుడ్ పెద్ద. నాకు ఒక డౌట్ ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ మీరు లవ్ ని అడాప్ట్ చేసుకుంటున్నారు, తినేమో ఫుడ్ తింటుంది. ఇద్దరు ఒకటే టైంలో చాలా లీన్ అయిపోయారు, ఎట్లా ఒకటేసారి సన్నగా అయిపోయారు? అవునా? అంటే రాజు ప్రతిరోజు ఈ మూవీకి చాలా స్లిమ్ అయ్యారు, రాశి కూడా అదే టైంలో చాలా. కానీ నా జర్నీ యాక్చువల్లీ లేదు లేదు, అంటే 2 ఇయర్స్ 3 ఇయర్స్ ఇప్పుడు 3 ఇయర్స్ నుంచి నేను వర్కౌట్ చేస్తున్నాను. కానీ యాజ్ అన్ యాక్టర్ యూ నీడ్ టు కీప్ looking different kada andi, that's what each works role with people. Avunu and rasi gari madhe instagram lo post lo asalu tegabettestunnaru telusu. Instagram entandi ippudu tiktok lo kuda digindi avade. Angel aruna tiktok star ela unnarandi? Angel aruna eppudu naaku tiktok chaala chaala ishtam, endukante ippudu chaala chaala videos kuda nen teestune untanu ippudu. And I'm really enjoying making videos and చాలా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. బేసిక్లీ తనలో లోపల ఏంజల్ అన్న క్యారెక్టర్ ఉందండి. సో ఉంది కాబట్టి తనకి అది చాలా నాచురల్ గా వచ్చింది. అది యాక్చువల్లీ నాకేంటంటే ప్రతి అమ్మాయికి షీ షుడ్ లైక్ హర్ సెల్ఫ్ అని, ద వే షీ ఈస్ షీ షుడ్ లవ్ హర్ సెల్ఫ్ అంతే. సో అది దాట్స్ ది ఎయిమ్, లైక్ దట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్ పీపుల్, దట్ జస్ట్ లవ్ యువర్ సెల్ఫ్ ద వే యు ఆర్ అంతే. అరుణ గారు ఒకసారి మా కోసం అన్నారా, నాకు ఆ చేర ప్లీజ్. బెల్లం శ్రీదేవి ఏంజల్ రెండు క్యారెక్టర్స్ నాకు చాలా చాలా నచ్చింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సుప్రీం టైంలో ఐ డెంట్ నో దట్ ఐ హ్యాడ్ కామెడీ టైమింగ్ అది, కానీ సుప్రీం తర్వాత ఇప్పుడే ఐ థింక్ ఇట్స్ ఇన్ అ ఫిల్మ్ దట్ ఐమ్ ప్లేయింగ్ అనదర్ క్యారెక్టర్ అండ్ కోఇన్సిడెంట్లీ బోత్ ఆఫ్ ద క్యారెక్టర్స్ ఆర్ విత్ తేజ్. నేను ఎందుకు తన కామెడియన్ అంటానంటే a comedian has got wide range of emotions and they can emote it really well. So in that way, if a girl can do comedy, I think she can carry off any other emotional roles very easily. So andukare she's done a great job in both films. Lone meeranna comedy angle thinla ekku kanipistu untundi. Yeah, and adi I think it's one of the reasons why we have good chemistry. యాక్చువల్లీ తేజ్ కూడా చాలా స్పేస్ ఇస్తారు క్యారెక్టర్స్కి కూడా, లైక్ హీఈస్ నాట్ వన్ ఆఫ్ దోస్ ఇన్సిక్యూర్ పీపుల్కి అరే ఇంకో యూనో యూ గివెన్ అ బిగర్ క్యారెక్టర్ ఆర్ ఇట్స్ మోర్ పాపులర్ ఇవన్నీ, అంటే హిస్ ఇట్స్ నాట్ ఇన్ హిస్ మైండ్ ఫర్ హిమ్. ద ఫిల్మ్ షుడ్ కమ్ అవుట్ రియలీ వెల్ యు నో, సో దట్ ఈస్ వన్ థింగ్ ఐ రియలీ లైక్ అబౌట్ హిమ్. ఎండ్ ఆఫ్ ద డే హిట్ సినిమా హిట్ అయితే అది కాదు ఇంపార్టెంట్ కదండి, బిగర్ పిక్చర్. ఐ బిలీవ్ ఇన్ దట్. ఈవెన్ బెల్లం శ్రీదేవి ఆర్న క్యారెక్టర్స్కి ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయో, సో మీ ఇద్దరికి సెకండ్ ప్రాజెక్ట్, సో ఆ వేరియేషన్స్ మీ ఇద్దరు ఏమైనా చేంజ్ అయ్యాయి? అప్పటి తేజుకి ఇప్పటి తేజుకి, అప్పుడు ఆ ప్రాజెక్ట్ లో ఉన్న మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్? యాక్చువల్లీ ఇప్పుడు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది తేజ్ కి కూడా. అన్ని సీన్స్ లో నేను ఒక కంఫర్ట్ లెవెల్ చూసాను, దట్ బికాస్ ఇట్ వాస్ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ బోత్ ఆర్ కెరియర్స్ ఇన్ సుప్రీం. సుప్రీం టైంలో బోత్ ఆఫ్ అస్ లైక్ యు నో సమ్టైమ్స్ యువర్ అన్షూర్, యూ డోంట్ నో వాట్ ఇస్ హ్యాపెనింగ్. అంటే బేసికలీ మేద్రు ఆ పోలీస్ స్టేషన్ మసాజ్ ఫైట్ సీన్ చేసినప్పుడు we were doing it, and then we had a belief that it will be nice, bauntundi ani cheppesi anukunnam, gaani inta bauntundi anaithe expectation aithe ledhu maaku, endukante thanu aa dove aa wow annapudu that adi maaku chesarappudu idi bauntada will it idemo tin adigeythanu, do you think it will work out, do you think it will be nice ani, we had doubts. బట్ ఈ సినిమా దగ్గరికి వచ్చేసరికి వీ నో ఫర్ అ ఫ్యాక్ట్ దట్ అంటే వీ బేసిక్లీ ఇవాల్వ్డ్ యాజ్ యాక్టర్స్ అండ్ కొద్దిగా గ్రోత్ అయితే వచ్చింది మనకి అండర్స్టాండింగ్ ఆఫ్ ఫిల్మ్స్ లిటిల్ బిట్. సో ఇట్స్ ఆల్వేస్ ఇట్ లెర్నింగ్ ప్రాసెస్, ఎవ్రీ డే ఇస్ లెర్నింగ్ ప్రాసెస్. బట్ రైట్ నౌ చేసేటప్పుడు కూడా మాకు అర్థమవుతుంది ఓకే ఇది బాగుంటుంది ఇది బాగుంటుంది అని. సో ఇప్పుడు చేసేటప్పుడు వీఆర్ మోర్ కాన్ఫిడెంట్ ఇన్ వైల్ డూయింగ్ ఇట్. సార్ ఐ సా దట్ చేంజ్ ఇన్ బోత్.